हाय फ्रेंड्स डीएससी बिट्स रोजु मी कोसम ईरोजु 8వ తరగతి ఫిజిక్స్ సంబంధించి బలము ఘర్షణ పెట్రోలియం ఖనిజాలు అనే మూడు పాఠాలకు సంబంధించిన బిట్లు ఇవ్వడం జరిగింది ఈ బిట్లన్నీ ట్రై చేసి ఎన్ని వచ్చాయో తెలియజేయండి ఇంకా ఏ టాపిక్స్ కావాలో కూడా తెలియజేయండి ఇంకా మనం బిట్లు చూద్దాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బిట్లు చూద్దాం 1వది ఒక వస్తువుపై రెండు బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తే దానిపై పనిచేసే ఫలిత బలం ఆన్సర్ ఆప్షన్ బి రెండు బలాల మధ్య వ్యవకలనం అంటే భేదం తీసివేస్తేనే ఫలిత బలం మనకు వస్తుంది 2వది ఘర్షణ బలం ఎల్లప్పుడూ ఏ వస్తువులపై పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ చలించే వస్తువులను ఆపడానికి మాత్రమే ఘర్షణ బలం పనిచేస్తుంది 3వది స్థావర విద్యుత్ బలంలో ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఏ వస్తువుపై కలుగు చేసే బలంగా పరిగణిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి ఆవేశపూరిత వస్తువు ఆవేశరహిత వస్తువు ఏ వస్తువుపై పనిచేసే బలమైన స్థావర విద్యుత్ బలమే అవుతుంది 4వది ప్రమాణ వైశాల్యం గల స్థూపాకార పాత్రలోని గాలిపై పనిచేసే ఏ బలమును వాతావరణ పీడంగా చెబుతారు ఆన్సర్ ఆప్షన్ సి గురుత్వాకర్షణ బలం గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలమే వాతావరణ పీడనం 5వది ఓట్టో వాన్ గేరిక్ ది ఏ దేశం ఆన్సర్ ఆప్షన్ బి జర్మనీ ఈయన ప్రయోగ ఫలితంతో నాటకాలు కూడా వేసి చూపించారు 6వది వాతావరణ పీడనము మానవ శరీర పీడనము మధ్యగల సంబంధం ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు వాతావరణ పీడనము మానవ శరీర పీడనము కూడా ఈక్వల్గానే ఉంటాయి అందుకే మనం ఈ వాతావరణంలో చక్కగా నివసించగలుగుతున్నాం 7వది కందెన ఘర్షణను ఆన్సర్ ఆప్షన్ ఏ తగ్గిస్తుంది కందెనలు రాయడం వల్ల వస్తువుల మధ్య ఘర్షణ తగ్గుతుంది తద్వారా వస్తువులు ఎక్కువ కాలం మన్నికొస్తాయి 8వది డ్రాగ్ అనగా ఆన్సర్ ఆప్షన్ సి ప్రవాహి ఘర్షణ ప్రవాహి ఘర్షణకే మరొక పేరు డ్రాగ్ ప్రవాహాల యొక్క ఘర్షణ 9వది పీడనానికి ప్రమాణం ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కేజీ పర్ మీటర్ సెకండ్ స్క్వేర్ జౌల్ పర్ మీటర్ క్యూబ్ ఇవన్నీ పీడనానికి ప్రమాణాలే 10వది పాస్కల్ అనేది దేనికి ప్రమాణం ఆన్సర్ ఆప్షన్ సి పీడనం పీడనానికి ఎస్ఏ ప్రమాణం పాస్కల్ ఇది కూడా పీడనం యొక్క మరొక ప్రమాణం ఇవన్నీ గుర్తుంచుకోవాలి 11వది కార్బనైజేషన్ ప్రక్రియ దేనిలో కలదు ఆన్సర్ ఆప్షన్ ఏ నేల బొగ్గు శిలాజాల నుండి నేల బొగ్గు తీసే ప్రక్రియనే కార్బనైజేషన్ అని అంటారు 12వది క్రింది వానలో ఏది 200 పదార్థాల మిశ్రమం ఆన్సర్ ఆప్షన్ బి కోల్ తారు ఇది 200 పదార్థాల యొక్క మిశ్రమం ఇది నేల బొగ్గు నుంచి వచ్చే ఒక ఉత్పన్నం 13వది క్రింది వానిలో కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం ఆన్సర్ ఆప్షన్ ఏ కోక్ కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపాన్ని కోక్ అని పిలుస్తారు 14వది కోల్ గ్యాస్తో లండన్లో ఎప్పుడు వీధి దీపాలు వెలిగించడం మొదలుపెట్టారు ఆన్సర్ ఆప్షన్ బి 1820లో న్యూయార్క్లో 1810లో లండన్లో 15వది నాఫ్తలిన్ వండలు దేని నుండి తయారగును ఆన్సర్ ఆప్షన్ బి కోల్తారు నుంచే నాఫ్తలిన్ ఉండలు కూడా తయారవుతాయి 16వది ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి వాడే బిటుమెన్ అనేది దేని ఉత్పత్తి ఆన్సర్ ఆప్షన్ బి పెట్రోలియం నుంచి తయారైన బిటుమెన్ అనేది రోడ్లు వేయడానికి ఉపయోగిస్తున్న ఒక ఉత్పత్తి 17వది ప్రపంచంలో మొదటి చమురు బావిని 1859లో ఎక్కడ తవ్వారు అంటే దేశం ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా 18వది భారతదేశంలో మొదటిగా 1867లో ఎక్కడ చమురు నిల్వలు గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం రాష్ట్రంలో మొట్టమొదటిగా మన దేశంలో చమురు నిల్వలు గుర్తించారు 19వది పీసీఆర్ఏ అనే పదంలో ఆర్ అనగా ఆన్సర్ ఆప్షన్ బి రీసెర్చ్ అసలు పీసీఆర్ఏ అంటే ఏమిటి ఇక్కడ చూద్దాం పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ పీసీఆర్ఏ అంటే పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ 20వది పారాఫిన్ మైనం దేని నుండి ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ ఆప్షన్ బి పెట్రోలియం పారాఫిన్ మైనం పెట్రోలియం నాఫ్తలిన్ ఉండలైతే నేలబొగ్గు ఇవి ఈరోజు బిట్స్ రేపటి వీడియోలో 8th క్లాస్ సంబంధించి ఫిజిక్స్ 4th, 5th, 6th లెసన్స్ నుంచి బిట్లవడం జరుగుతుంది ఎలానే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ షేర్ అవర్ ఛానల్ ఇంకా ఏ సబ్జెక్ట్ నుంచి బిట్లు ఎక్కువ కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరింతమందికి ఉపయోగపడేలాగా మన ఛానల్ బిట్స్ అన్ని అందరికీ తెలియచేయండి
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.